ఇదిట్లుండేగా బీజేపీ సభకు తొలిగిన అడ్డంకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ నేడు మూడో విడత పాదయాత్ర ముగింపు హాజరు కానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ బీజేపీ సభకు అడ్డంకి తొలగిపోయింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సభను ముందుకు ముందుగా అనుకున్నట్లుగా వరంగల్లో నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శాంతి భద్రతల పేరుతో ఆఖరి నిమిషంలో పోలీసులు మీటింగ్ కు అనుమతి రద్దు చేయడానికి సవాల్ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది సభ పెట్టుకునేందుకు ఓకే చెప్పింది దీంతో వరంగల్లో శనివారం యథావిధిగా బీజేపీ బహిరంగ సభ జరగనుంది ప్రదర్శనలు సభలు ర్యాలీలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట వ్యతిరేకం పోలీసులే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు మా ముందున్న అంశాలను పరిశీలిస్తే సభకు అనుమతులు మంజూరు చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనర్ జాప్యం చేసే ప్రయత్నం ఉన్నట్లుగా అనిపిస్తున్నది సభకు అనుమతి ఇచ్చి రద్దు చేశారు ఇది సరికాదు సభకు పర్మిషన్ ఇస్తూ వరంగల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది ఇగో మొత్తానికి ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని చూశారు భారతీయ జనతా పార్టీ సభనాడ నిర్వహించొద్దని అక్కడ వరంగల్ కమిషన్ పోలీస్ కమిషనరు ఇటు బాతాల పోషెట్టి ఇక ఆయన కింద జీపీలుగా పనిచేసే వాళ్ళు తర్వాత వీళ్ళంతా వీళ్ళకి ఏం పని లేదు ఇవే ఏది ఎట్లా అడ్డుకోవాలి వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి వాళ్ళని ఇరికియ్యాలి మళ్ళా జనం సొమ్ముతోటి జీతాలు జీతాలు హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది అయితే ఇన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నిన్న ఒక సిఐ నర్మేట సిఐ బీజేపీ కార్యకర్తను ఇట్లా పోస్తా అంటుండు వీడియో ఉంది ఏం ఇది ఇట్లా ఇట్లా చూపిస్తుండు ఇట్లా పోస్తా అంటుండు మెడ కోస్తా అంటుండు ఇది నువ్వు కాదు కదా చేయాల్సిన పని అంటే ఇప్పుడు ఇంత ముందు ఆయన ఇది టిఆర్ఎస్ పరిపాలనలో మొత్తం ఇట్లా తయారైపోయింది ఎందుకంటే లెటర్ హెడ్ పోస్టింగ్లు ఎంఎల్ఏ దయ తెలిస్తే పోస్టింగ్ వస్తాయి కాబట్టి ఎంఎల్ఏ జోక్కుంటా కూర్చోవాలి జోక్కుంటా ఏం బతికిది పోలీస్ వ్యవస్థలో ఈ లెటరేట్ పోస్టింగ్ల సిస్టం పోవాలి చాలా మంది నిజాయితీ ఆఫీసర్లు ఉన్నారు మంచిగా వర్క్ చేసిన వాళ్ళకి పోస్టింగ్ చేయాలి ఈ దొంగలకు జోగేటోళ్లకు వీళ్ళని పాతాలని కేసు పడేయాలి అవసరమైతే సర్వీస్ నుంచే రిమూవ్ చేసి పడేయాలి ఇటువంటి లంగ పనులు చేసే వాళ్ళకు కోస్తా అంటే ఏం కోస్తావా చూపిస్తే నాకు తుప్పుకుని వస్తారు ఇప్పుడు మటన్ షాపు లే చికెన్ షాప్ ఉన్నా కోస్త మనుషులు కూడా ఒకసారి కాడికి వచ్చింది